విశాలమైన తేలు మరియు డ్రాగన్ యొక్క స్నేహం ఒకసారి ఒక అడవిలో ఒక పెద్ద తేలు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ తేలుకి ఎలుక మరియు కుందేలు ఆడుతూ కనిపిస్తాయి ఆ రెండు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి వసే కుందేలు నువ్వు ఎప్పుడు చూడు చీటింగ్ చేసి నిజాయితీగా ఆడు చీటింగ్ చేయడం లేదు నువ్వే చీటింగ్ చేస్తున్నావు నేను నిజాయితీగానే ఆడుతున్నాను తేలు వీళ్ళిద్దరి మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అరే ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు మీ ఇద్దరు ఇలాగే గొడవపడితే నేను మీ ఇద్దరిని వేస్తాను మీకు తెలుసు కదా నేను ఎవరినైతే కాటేస్తానో వాడు బ్రతకడం అసాధ్యం నాకు గొడవ పడేవాళ్ళంటే అసలు ఇష్టం లేదు వేరేవాడు ఈ అడవిలోకి వచ్చినా నా జంతువులు ఇబ్బంది పెడితే నాకు ఇష్టం ఉండదు తేలు మాటలు విని కుందేలు ఇలా అంటుంది అక్క ఇంత కోపడుతున్నావు మేమిద్దరం ఆడుకుంటున్నాం నువ్వు నిజంగానే సీరియస్ అయిపోయావు గుర్తుపెట్టుకోండి మీరిద్దరూ ఇంకెప్పుడు గొడవ పడకూడదు మీరిద్దరూ ఇక్కడ హాయిగా ఆడుకోండి తేలు ఎలుక కుందేలు ఒకే అడవిలో ఎంతో ప్రేమగా కలిసి మెలిసి ఉండేవి ఎలుక కుందేలు అక్కడ ఆడుకుంటూ ఉంటాయి నేను వెళ్తున్నాను తేలు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది అక్కడ ఆడుతున్న ఎలుక కుందేలుని చూసి పాము ఇలా అనుకుంటుంది అరే వా ఎలుక మరియు కుందేలు బహుశా ఈ అడవిలో ఉన్నాయి జంతువులున్నాయనుకుంటా నాకు ఇక్కడ కడుపు నిండా భోజనం దొరుకుతుంది నేను జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా వీళ్ళని వేటాడాలి ఇలా అనుకుని పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు అది మళ్ళీ అక్కడికి వస్తుంది అప్పుడు పాముకి ఎలుక ఏదో తింటూ కనిపిస్తుంది దాన్ని చూసిన పాము ఇలా అనుకుంటుంది అరేవా ఎంత తాజాగా ఎంత బండగా ఉంది ఈ ఎలుక దీన్ని చూస్తుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి పాము వెనక నుంచి వెళ్ళి ఎలుకని తినేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇలా పాము రోజుకి ఒక జంతువుని తిని తన కడుపు నింపుకుంటూ ఉంటుంది ఇలాగే ఒకరోజు పాము జింకా మరియు కుందేల్ని చూసి ఇలా అనుకుంటుంది వా ఒకేసారి రెండు జంతువులు నాకు ఇంకొక వారం వరకు భోజనం కోసం ఆలోచించాల్సిన పని లేదు అప్పుడు వెనక నుంచి ఒక పెద్ద విశాలమైన కొమోడో డ్రాగన్ అక్కడికొస్తుంది ఆ డ్రాగన్ జింకని పట్టుకుని తినేస్తుంది అది చూసిన కుందేలు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది డ్రాగన్ ని చూసిన పాము ఇలా అంటుంది అయ్య బాబోయ్ ఈ కొమోడో డ్రాగన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తినేస్తుంది ఒక పని చేస్తాను నేను వెళ్లి దీంతో స్నేహం చేసుకుంటాను ఇలా అనుకుని పాము ఆ కొమోడో డ్రాగన్ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అరే డ్రాగన్ గారు కొంచెం నా మాట వినండి మనిద్దరం మంచి స్నేహితులం అవుదామా నేనెందుకు నీతో స్నేహం చేయాలి నీతో స్నేహం చేస్తే నాకేంటి లాభం అది కాదు మిత్రమా నీకు ఈ అడవి గురించి తెలీదు జంతువులు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు మనిద్దరం కలిసి వేటాడదాం నువ్వు ఎక్కువగా తిను నేను కొంచెం తింటాను సరేనా మనం మంచి మిత్రులమవుదాం ఇలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడి తినేవారు ఇలా అడవిలో జంతువుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది అప్పుడు కుందేలు తేలు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది తేలు నేస్తమా పాము అడవిలో ఉన్న జంతువులను చంపేస్తోంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి కుందేలు తేలు ఆ పాముని వెతుకుతూ బయలుదేరతాయి అలా వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి ఎదురుగా డ్రాగన్ వస్తూ ఉంటుంది డ్రాగన్ ని చూసి కుందేలు ఇలా అంటుంది అక్కా ఒక నిమిషం ఆగు అటు చూడు ఎంత పెద్ద కొమాటో డ్రాగన్ వస్తుందో అది ఎంత భయంకరంగా ఉందో ఏంటి పిరికి దానిలా మాట్లాడుతున్నావు నేను ఏ డ్రాగన్ చూసి భయపడను అరే అక్క పరిస్థితిని బట్టి నడుచుకోవాలి నేను విన్నాను పాము మరియు డ్రాగన్ మంచి స్నేహితులంట ముందు మనం తెలివిగా ఈ డ్రాగన్ ని చంపాలి తర్వాత పాము చూసుకోవచ్చు ఇలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు డ్రాగన్ కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఇంతలో తేల్ అక్కడికొచ్చి దానిపై దాడి చేస్తుంది ఒక్కసారిగా జరిగిన దాడితో డ్రాగన్ కంగారు పడుతుంది అది ఏమీ చేయలేకపోతుంది తేలు పదే పదే ఆ డ్రాగన్ ని కాటు వేస్తుంది దాంతో ఆ డ్రాగన్ అక్కడికక్కడే చనిపోతుంది డ్రాగన్ చనిపోవటం చూసి పాము ఇలా అంటుంది అరే అక్క నా మాట విను నన్ను చంపకు నువ్వు వదిలితే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను నేను ఇంకెప్పుడు ఇటువైపు తిరిగి రాను అరే ఓ పిరికి పందా నా అడవి జంతువులను తిన్నది కాక నిన్ను వదిలేయమని చెప్తావా నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష తప్పకుండా పడుతుంది తేలు పామును కూడా చంపేస్తుంది ఇలా పాము మరియు డ్రాగన్ స్నేహం అంతమవుతుంది అడవిలోని జంతువులన్నీ తేలుకి ధన్యవాదాలు చెప్పుకుంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే మన దగ్గర ఎంత బలం ఉన్నా మనం దాన్ని ఆచీతూచీ ప్రదర్శించాలి అంతేకాదు మనకన్నా బలమైన వాళ్ళు ఉంటారు ఈ సంగతి మర్చిపోకూడదు ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్